కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి హరీష్ రావు అన్నారు. విభజన హామీల ప్రస్తావనే లేదని విమర్శించారు. మరోవైపు సమాజంలోని పేదల గురించి ఎలాంటి కేటాయింపులు లేవని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. కార్పొరేటర్లకు ప్రయోజనం కలిగించేలా బడ్జెట్ రూపొందించారని అన్నారు. మరోవైపు నగరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన చేశారని బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గురించి అడిగాము, ఫార్మాసిటీ గురించి అడిగాము, మెగా టెక్స్టైల్ పార్క్ గురించి అడిగాము, కానీ దేనికి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. ఇవాళ చాలా బాధ కలుగుతున్నది ఏంటంటే ఉపాధి హామీ కూలీలకు కూడా పొట్టగొట్టింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. ఉపాధి హామీకి దాదాపు 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కొత్త పెట్టినారు. ఇవాళ ఫర్టిలైజర్ సబ్సిడీ కూడా 50,000 కోట్ల రూపాయలు గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఫర్టిలైజర్ సబ్సిడీలు కూడా ఈరోజు కోత పెట్టినారు. ఇవాళ మార్కెట్లో రైతు ఉత్పత్తులు కొనుగోలు సంబంధించి తగ్గించడం జరిగింది. ఇలా పోతూ ఉంటే రైతుకి అన్యాయం జరిగింది, పేదవాళ్ళకి అన్యాయం జరిగింది, అదేవిధంగా ఉద్యోగ కల్పన లేక నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వ రంగం కూడా దాన్ని కాపాడేటువంటి చర్యలు ఏమి దాన్ని సూచించలేదు. పెద్ద స్కీమ్ తెచ్చింది ఏంటంటే మిషన్లతోటి అన్ని నగరాలలో డ్రైనేజెస్ క్లీన్ చేస్తుంది అండ్ మనుషులు దిగకుండా నో మ్యాన్ హోల్ అంటే ఆ డ్రైనేజ్ మూత మ్యాన్ హోల్ అంటారు, ఎందుకంటే అందులో మనుషులు దిగుతారు, మనుషులు దిగొద్దు మెషిన్ హోల్స్ అని దాని కొరకు పెద్ద బడ్జెట్ కేటాయించింది. నిజంగానే ఈ బడ్జెట్ ఏంటంటే ఏం దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిందంటే ఇండియా అట్ 100 అని,